హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో ఇవాళ డిన్నర్ అయితే స్పెషల్గా చేస్తున్నానండి, సో అందుకే నేను వీడియో వెంటనే తీస్తున్నాను. సో నేను కూడా ఎక్కడో మా తమిళ ఛానల్లో చూశాను, సో తమిళ ఛానల్లో చూశాను కదా, ఇది మనం ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. సో చాలా ఈజీగా ఉంది, ఇంట్లో మనం అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉన్నవే. సో ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి నేను ట్రై చేశానండి. సో బాగా వచ్చిందని అనుకుంటున్నాను. సో దానికి కావాల్సింది ఏమేమి కావాలి ఏంటి అనేది మీకు చెప్తాను, ఒకసారి చూడండి. సో మీరు కూడా ప్లీజ్ కొత్తగా వాళ్ళు చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చూసే వీడియోస్ వస్తుంటాయి. మాలాంటి కొత్త వాళ్ళకి కొంచెం సపోర్టింగ్ చెయ్యండి, ఓకేనండి. సో వాటర్ ఎంతమంది తాగుతున్నారు చెప్పండి. వాటర్ అయితే ఖచ్చితంగా తాగండి, దానికి ఇంపార్టెన్స్ చాలా ఉన్నాయి. సో వాటర్ గురించి నేను ప్రతిరోజు ఒక షార్ట్లో పెడుతున్నా. సో ఖచ్చితంగా వాటర్ అయితే తాగండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అనేది నేను చూపిస్తానండి. సో నేను మామూలుగా అయితే చపాతి పిండి కలిపేసుకొని ఇట్లా రౌండ్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఇదేమో మనం కొంచెము వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం గ్రైండ్ చేసి పెట్టానండి, ఓన్లీ వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు. తర్వాత ఏమో ఇది వేయించిన జీరా పౌడర్. తర్వాత కొంచెం కలర్ రావడానికి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. సో దానిపైన మనం కొత్తిమీర వేసుకోవడానికి డెకరేషన్ చేయడానికి కొంచెం కొత్తిమీర ఆకు. సో ఇది మొత్తము నెయ్యితోనే చేయాలి. సో నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను ఇట్లా ఒక పిండి తీసుకున్నాను. సో దీనికోసం మనం ఏం చేసుకోకర్లేదండి, కూర అలాంటివి ఏం చేసుకోకర్లేదు. సో ఫస్ట్ మామూలుగా మనం చపాతి ఎలా ఒత్తేసుకుంటామో దాన్ని ఒత్తేసుకున్నాం. ఇది పరోటా టైప్లో అండి. సో మనం దీన్ని ఏం చెయ్యక్కర్లేదు, మళ్ళీ మీరు మనకు వస్తుందా రాదా అసలు ఆ ఫీలింగే రాకుండా చూడండి, ఈజీగా వస్తుంది. సో ఇట్లా వేసేసుకున్నాను. సో దీనికి కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని దీనిపైన అదే పించ్ ఆఫ్ గోధుమ పిండి కూడా ఇట్లా వేసుకోండి, ఎందుకంటే మనకు రోల్ చేయడానికి ఈజీగా అవుతుంది, మనకు ఫస్ట్ విరగకుండా వస్తుంది అందుకోసం. దీనిపైన ఇట్లా కొంచెం గోధుమ పిండి వేసుకోండి. సో దాని తర్వాత మనం ఫస్ట్ జీరా పౌడర్ వేసుకుందామండి. ఇది మన జీరా పౌడర్ అండి, మెత్త గ్రైండ్ చేసుకోండి జీరా పౌడర్. అంతే, జీరా పౌడర్ వేసుకోండి. సో ఇదేమో పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోండి, అంటే మీరు ఎంత స్పైస్ తింటారు అంటే అంత స్పైస్ మీరు వేసుకోండి. దానిపైన కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అది ఏంట్రా అంటే ఊరికే కలర్ఫుల్గా ఉంటుంది అని దానికోసం అని. దానిపైన కొంచెం కొత్తిమీర ఆకు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండో చూడడానికి. సో మనం దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలంటే ఫస్ట్ ఇట్లా ఇక్కడ ఒక హాఫ్, ఇక్కడ ఒక హాఫ్, ఇది ఇట్లా, ఇది ఒక హాఫ్ ఇలా చేసేసుకొని దీన్ని ఇట్లా చేసేసుకోండి. చేసేసి ఈ మధ్యలో ఇట్లా ఒక కత్తి తీసుకొని దీన్ని ఇట్లా చేయండి. మన సమోసా పెడతాం చూసారా, అలా చేసి దీన్ని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసి ఇట్లా చేయండి. చేసి దానిపైన గోధుమ పిండి వేయండి. సో ఇప్పుడు మనం ఈక్వల్గా లోపల వెళ్తుంది, మెల్లగా దీన్ని మంచిగా ఒత్తేసుకోండి. ఓకేండి, చూడండి నేనైతే ఇట్లా ఒత్తేసుకున్నాను. దీన్ని మెల్లగా మనం ఫస్ట్ పెనం పైన కొంచెం నెయ్యి వేసుకోండి, అంటే కింద కాలడానికి మంచిగా రోస్ట్ అవుతుంది. సో ఇట్లా వేసుకోండి. ఫస్ట్ రెండు విరిగితే మీకేం పర్వాలేదు, మీరు కంగారు పడకండి. సో నెక్స్ట్ మనం చేయగా బాగా వస్తుంటుంది. ఇది కాలుతూ ఉన్న లోపల ఇది దీనికి చేద్దామండి. ఇదిగోండి మళ్ళీ ఇంకో చపాతి ఒత్తాము. కొంచెం ఆయిల్ వేసుకో, ఆయిల్ కాదు ఘీ వేసుకోండి. ఘీ వేసుకొని కొంచెం పిండి అలా అలా జల్లండి, ఎందుకంటే మనకు విరగకుండా రావడానికి అది ఒక సపోర్ట్ చేస్తుంది మనకు. సో ఇది కొంచెం ఫస్ట్ జీరా పౌడర్ వేసుకోండి. ఎంత ఎవరు ఎక్కువ తింటే అంత. ఇది కొంచెం వేసుకోండి పచ్చిమిరపకాయలు. తర్వాత ఏంటి, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ. తర్వాత కొత్తిమీర ఆకు,
మళ్ళీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, కొత్తిమీర ఆకు. ఓకేనా అండి? సో దీన్ని మనం ఫోల్డ్ చేయండి. ఇది ఇక్కడ ఒక హాఫ్, ఇక్కడ ఒక హాఫ్, ఈ సైడ్ ఒక హాఫ్, ఈ సైడ్ ఒక హాఫ్, అంతే చేసేసి దీన్ని మధ్యలో ఇట్లా అనుకోండి. అనుకొని దీన్ని ఇట్లా చేసుకుంటే ఇప్పుడు మనం ఒత్తుకోవాలి. దీనిపైన ఏం చేయాలి అంటే కొంచెం గోధుమ పిండి వేసుకోండి. ఇంతలోపల ఇది కాలుతోంది, మెల్లగా కాల్చండి. సో గోధుమ పిండి వేసి మెల్లగా మనం ఒత్తేసుకోవాలి. సో దీనికి మనకేమి కూర అక్కర్లేదు, ఏం అక్కర్లేదండి, మంచిగా బాగుంటుంది. ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వస్తూ, కొత్తిమీర ఫ్లేవర్, కారం సూపర్ ఉంటుంది. అదీకాక మనం నెయ్యితో కాలుస్తాం కదండి, సో ఇంకా బాగుంటుంది. సో ఇంతే. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి విరిగిపోతుంది అంటే చిన్నగా చేసుకోండి, అప్పుడు బాగుంటుంది, అప్పుడు విరగకుండా వస్తుంది. ఇదిగోండి మంచిగా రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక మంచి ప్లేట్లో తీసేసుకుందాము. సో ఇంకోటి కూడా వేస్తున్నానండి, ఇంకోటి కూడా ఇట్లానే చేసుకోండి. సో ఇదిగోండి, దీనికి సింపుల్గా ఏం చేయక్కర్లేదు. పెరుగు పైన మనం కొంచెం కారం ఉప్పు, ధనియాల పౌడర్, కొత్తిమీర ఆకు వేసేస్తే అదే సైడ్ డిష్ అండి దానికి. సో మనం ఇలా తింటే మాత్రం అసలు సూపర్ ఉంది. నేను టేస్ట్ చేసి చెప్తాను, అసలు అదిరిపోయిందండి టేస్ట్ అయితే, సూపర్ ఉంది. దీంట్లో నంచుకొని తింటారు కానీ నేను పెరుగు వేసుకోను, అందుకోసమని నేను తినట్లేదు. సో నేను ఇదొక్కటి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అసలు ఎక్సలెంట్ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ధనియాల పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, కొత్తిమీరకు, కొంచెం పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు మిక్సీ చేసిన తొక్కు, అంతే. ఇట్లా ఒత్తేసుకొని చేసుకొని తింటే సూపర్ ఉందండి డిన్నర్ అయితే. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో అందరూ ఖచ్చితంగా వాటర్ తాగండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, వాటర్ గ్లాస్తో కలుద్దాం. ఓకే అండి, బాయ్. నేను ఇంకేం చెప్దాం అనుకున్నానంటే వాటర్ అయితే ఖచ్చితంగా తాగండి. ఓకేనండి, బాయ్ అండి, టేక్ కేర్. కొత్తగా చూసే వాళ్ళకి మన సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.